హైదరాబాద్లో ఉన్నటువంటి స్పీకర్ ఛాంబర్కు సంబంధించినటువంటి ఫర్నిచర్ అక్కడ వదిలిపెడితే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, వాటికి భద్రత కూడా ఉండదనే ఉద్దేశంతో నా క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్ళాం. అక్కడ నుండి సత్తరపల్లిలో గుంటూరు నా క్యాంప్ కార్యాలయంలో కొంత ఫర్నిచర్ పెట్టాం. ఎలక్షన్ అయిన తర్వాత ఈ కేసులు నా మీద ఇది రావడం వల్ల ఆలస్యమైంది. ఒకసారి అసెంబ్లీ సెక్రటరీ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది, కంప్యూటర్లు ఈ కొన్ని మీరు వాడారు, వాటికి వివరాలు చెప్పమని వచ్చింది. దాంతోపాటు ఫర్నిచర్ కూడా నేను రెండు ఉత్తరాలు రాశాను అసెంబ్లీ సెక్రటరీకి. ఒకటేమిటంటే అసెంబ్లీలో నాకు నేను తీసుకున్నటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ పరికరాలు కానీ కంప్యూటర్లు కానీ ఉన్నాయి పంపించాను, లేని వాటికి మీరు రేట్ కట్టి చెప్తే వేరంటీర్ కింద తీసేసినా పర్వాలేదు, రేట్ కట్టించినా డబ్బిస్తానని చెప్పి రాశాను ఒక లెటర్. రెండవ లెటర్ ఏం రాశారంటే ఫర్నిచర్ కూడా వాడుకున్నాము యాప్ కార్యాలయాల్లో, వేరంటీర్కి తీసేస్తారా తీసేయండి, లేకపోతే వాటికి కూడా విలువ కట్టి చెప్తే మేము విలువ కట్టుతానని చెప్పి ఒక లెటర్ పంపించాను.